ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు బీజేపీ నేత పురంధరేశ్వరి. అవినీతి రహిత పాలన కోరుకునే వాళ్లంతా బీజేపీలో చేరడం మంచి పరిణామమని అన్నారామే. కేవలం కండువాలు వేసుకోవడమే కాకుండా కేంద్రం ఏపీకి చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పురంధరేశ్వరి. సంవత్సరంలో ఏ రకంగా భారతదేశంలో ఒక మంచి మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షించి ఆనాడు భారతీయులందరూ కూడా భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా ఆశీర్వదించి ఘనమైనటువంటి విజయాన్ని అందించారు. అదేవిధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజలు మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో కూడా అవినీతి రహిత పాలని, ఒక దృఢమైనటువంటి పాలని, ఒక సుస్థిరమైనటువంటి పాలనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ కోరుకుంటున్నటువంటి మాట వాస్తవము. ఆ నేపథ్యంలో బేరీజు వేసుకుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనుక ఆశీర్వదించినట్లయితే అటువంటి ఒక మంచి పాలనని అందించేటువంటి ఒక సామర్థ్యం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి గుర్తించినటువంటి నాయకులు ఎందరో ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ సందర్భంలో పార్టీలో చేరుతున్నటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే, కేవలం కండువాలు వేసుకోవడం మాత్రమే కాకుండా ఈ కండువాలతో పాటుగా ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతని మీరు మీ భుజస్కంధాల మీద మోయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పెద్ద ఎత్తున, ముందెన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ఏమాత్రం సహాయాన్ని అందించడం లేదు. ఇక్కడ అభివృద్ధికి విఘాతంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి ప్రోత్సాహ సహకారాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి తెలియజేయవలసినటువంటి అవసరం.